నమస్తే, వెల్కమ్ టు ది విట్టం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో పూరి జగన్నాథస్వామి యొక్క గొప్ప భక్తురాలి యొక్క కథను తెలుసుకుందాం. మార్వాడ దేశంలో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరి జగన్నాథస్వామికి మహాభక్తురాలు. ఆమె తన ఐహికమైన బరువు బాధ్యతలు అన్నీ తీరిన తరువాత పూరి జగన్నాథస్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉండిపోయింది. నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమైపోయేది. ప్రతిరోజు ఆమె నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకోవడమే ఆలస్యం. అల్లం, ఇంగువ, మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి చేసే కిచిడి అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దానిని యథాతథంగా ఆలయానికి పంపేది. అక్కడ కూడా నివేదనమయ్యాక అర్చకులిచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుని తినేది. క్రమక్రమంగా ఆ జగన్నాథుడికి ఆ కిచిడి ఇష్టభోగమైపోయింది. ముందస్తుగా కర్మాబాయి పంపిన కిచిడి పూర్తి కానిదే, మిగిలిన భోగాలేవి సక్రమంగా అమరేవి కావు. మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు, అర్చకులు స్వామి ఇష్టప్రకారమే నివేదనను కొనసాగించేవారు. అనతి కాలంలోనే ఈ కర్మాబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు. ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తి కలవాడు ఉండేవాడు. ఈ బైరాగి పిలిచిన వెంటనే స్వామి పలుకుతాడు అని ప్రతీతి. అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురించి విని ఆమెను కలవాలని తన పూరి యాత్ర సందర్భంగా అనుకున్నాడు. ఆమెను దర్శించడానికి వెళ్ళాడు. ఆమె కిచిడి చేసే పద్ధతి ఆ బైరాగికి నచ్చలేదు. ఒక మడి ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి నచ్చలేదు. ఆ ఇంట్లోనే వండి అక్కడే స్వామికి నివేదన చేసి అదే పదార్థాన్ని జగన్నాథస్వామి ఆలయానికి పంపడం అతనికి నచ్చలేదు. ఆ బైరాగి కర్మాబాయికి ఆచార వ్యవహారాలు బోధించాడు. ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దు అని చెప్పాడు. మడి కట్టుకొని వంట చేయాలని చెప్పాడు. అమాయకురాలైన కర్మాబాయి అవన్నీ విని కలవరపడింది. తాను ఇన్నాళ్ళు తప్పు చేశాను అని అనుకుంది. ఆ బైరాగి చెప్పినట్లే పాటిస్తాను అని అనుకుంది. మర్నాడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడి చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది. గుడికి పంపడానికి మడి కట్టుకొని వేరేగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతుంది. సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందర నిలబడి, ఆకలికి తాళలేకపోతున్నాను అని, ఏముంటే అది ఇంత ఆహారం పెట్టమని వేడుకుంటున్నాడు. ఏదో ఒకటి తినకపోతే అక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా ఉన్నాడు ఆ సాధువు. కర్మాబాయికి ఏమీ తోచలేదు. గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు. అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంట కూడా చేసుకొని అలవాటున్న ఆ తల్లికి ఏమీ తోచలేదు. ఆలోచిస్తే ఒకటి తట్టింది. తాను ఇంట్లో చేసిన కిచిడి ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది. అది ఎలాగూ గుడికి పంపదు. తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినదు. కనుక ఆ కిచిడి ఆ సాధువుకి పెట్టేస్తే అని అనుకుంది. అలా చేస్తే అతని ఆకలి తీరుతుంది, ఆ ప్రాణాలు నిలబడతాయి అని అనుకుంది. ఆ సాధువుకి ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడి వడ్డించింది. అతనెంతో ఆత్రంగా ఆప్యాయంగా ఆ కిచిడి తిని ఆమెకి కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత మడి కట్టుకొని గబగబా జగన్నాథస్వామి ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి తానే తీసుకుని ఆలయానికి వెళ్ళింది. అర్చకులు నిన్న తనకు ఆచార వ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించే ఎదురు చూస్తున్నారు. ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని కించిత్ విసుక్కొని ఆ వంటను తీసుకొని స్వామికి అడ్డంగా ఉన్న తెర ముందర పెట్టి తెర తొలగించారు. ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు. స్వామి నోటికంతా కిచిడి అంటుకొని ఉంది. మూతి సరిగ్గా కడుక్కొని చిన్నపిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి ముఖం అంత అందంగా ఉంది. ఆ మహిమకు అందరూ ఆశ్చర్యపోయినా అలా స్వామి నోటికి ఆహార పదార్థం అలా అంటుకొని ఉండటం అరిష్టమని భావించారు అర్చకులు. ఆ బైరాగిని అడిగారు, స్వామి నీవు అడిగితే పలుకుతారు కదా, అసలేమైందో కనుక్కోండి అని. సరే అని ఆ బైరాగి స్వామిని అడిగారు. అప్పుడు స్వామి వైపు నుండి అదృశ్యవాణి వినిపించసాగింది. బైరాగి, నీకు ఒక్కడికే కాదు, ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. కేవలం భక్తి శ్రద్ధలతో పరిశుద్ధ తరంగ అయిన కర్మాబాయి ప్రేమగా పంపే కిచిడి భోగమంటే నాకు చాలా ఇష్టమని మీకు అందరికీ తెలుసు. కానీ నిన్న నా ఇంకో భక్తుడైన ఈ బైరాగి ఆమె వద్దకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పాటు ఆచారాలు వ్యవహారాలు ఇవి అంటూ నూరిపోశాడు. అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించినవన్నీ అపచారాలు అని అభిప్రాయపడింది. భయపడింది, దుఃఖించింది. తన ఇంట్లో ఉన్న నామూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి ఆలయ నిమిత్తం మడి కట్టుకొని మరోసారి వంటకు ఉపక్రమించింది. దానివల్ల నిత్యం నాకు జరిపే భోగానికి 5 గడియలు ఆలస్యమైంది. నేను ఆలస్యంతో ఆకలికి తాళలేకపోయాను. ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు.
నాకు భోగం అందలేదు. ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచడీ భోగం ఉండడం వల్ల, అది అంటే నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల, ఆమె ఇంటికే వెళ్ళి నాకు నివేదించిన భోగాన్నే తిని వచ్చేశాను. మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువలన తొందరలో నా నోరు కడుక్కోవడం మర్చిపోయాను. ఇక మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించింది. ఆ విధంగా వినిపించిన స్వామివారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు. అర్చకులు స్వామి ఆదేశాల ప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు. కర్మభాయి మాత్రం స్వామివారు తనపై చూపిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది. అంతటి పరిశుద్ధాత్మురాలికి ఆచార వ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడిపోయాడు. అయితే తాను పాటిస్తున్న ఆచారాలన్నీ వృధానా అని అనుకున్నాడు. వెంటనే జగన్నాథుడు జవాబు ఇచ్చాడు ఆ బైరాగికి. అమాయకుడా, మనస్సు నాయందు లగ్నం కావడం కోసమే ఆ ఆచారాలన్నీ అవసరమే. కానీ ఎవరి మనస్సు సర్వం జగన్నాథమని నాకే అర్పితమైందో వాళ్లకు ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేదు. నాకామె జరిపే భోగాన్ని నేను అమృతప్రాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడిబట్టలేందుకయ్యా? అంతేకాదు, ఆచార వ్యవహారాలు తెలిసిన వారు ఆ ప్రకారమే చేయాలి. అప్పుడు కూడా భక్తిశ్రద్ధ విశ్వాసాలే ముఖ్యం. నాకు నివేదించేవి నేను ఆరగించాలనే కోరిక కలిగి ఉండాలి. ఆచార వ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తిశ్రద్ధ విశ్వాసాలతో నేను ఆరగించాలనే కోరికతో నివేదించే వాటిని నేను తప్పక స్వీకరిస్తాను. బైరాగి సిగ్గుపడ్డాడు. కర్మాబాయికి క్షమాపణ చెప్పుకున్నాడు. స్వామి అతనిని క్షమించాడు. భగవంతుని ఆజ్ఞ ప్రకారము కర్మాబాయి తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపేది. ఆనాడే కాదు, ఈనాడు కూడా, ఇప్పటికీ కూడా కర్మాబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో కిచడీ భోగం బంగారు పళ్ళెంలో ఉంచి భోగం జరుపుతారు. ఎంత పావనమైన విషయం కదా! మనం త్రికరణ శుద్ధిగా భగవంతుడిని మనస్సులో నిలుపుకొని స్వామికి రోజూ ఇంత వంటకాన్ని నివేదన చేస్తే స్వామి స్వీకరిస్తాడు. జై జగన్నాథ. జగన్నాథస్వామి యొక్క ఈ భక్తురాలి కథ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా దివిటం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.